విద్యాలయాల్లో గదుల కొరత, త్రాగునీరు, మరుగుదొడ్లు, శిథిలావస్థకు చేరిన గదుల తొలగింపులు, ఇలా విద్యాలయాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందాయని నాయకులు విమర్శించారు. ప్రతి పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సైకిల్ జాథ చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరువు, ఉపకార వేతనాలు, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు, బకాయిలను చెల్లించి జిల్లాలోని నెలకొన్న విద్యార్థుల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాబో కాలంలో మరిన్ని ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరూరు జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేసి ఆగస్టు 24వ తేదీ నుంచి అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నుంచి ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో సైకిల్ జాథా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 8 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అనంతపురంలో ప్రారంభించుకొని రాపుతాడు, ఎస్పీయు, బత్తలపల్లి, ధర్మవరం, వెనుగొండ, వచ్చెరువు, అదేవిధంగా హిందూపురం, మడచిర, అమరాపురం మీదుగా ఈరోజు కుందిరుపి, కళ్యాణదుర్గంలో చేరుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు కరువు జిల్లా విద్యారంగ సమస్యలు అని చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు ప్రధానంగా కళ్యాణదుర్గంలోకి వస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందిరుపులోకి అడుగు పెట్టగానే పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లో సమస్యల వలయంలో చిక్కుముట్టుకుంటున్నటువంటి సమస్యలు ఈరోజు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈ జాతరలో అనేక సమస్యలు నేను మా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా కుందిరుపి హాస్టల్లో 300 మంది విద్యార్థులు ఉంటే 5 గదులు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క గదికి 15 నుంచి 20 మంది లోపలు మాత్రమే పట్టేటువంటి గదిలో 50 మంది విద్యార్థులను ఆ గదిలో పెడతా ఉన్నారు. అంటే 50 మంది ట్రంకు పెట్టలు పెట్టుకోవడానికి కూడా సరిపడినటువంటి గదుల్లో ఈరోజు కళ్యాణదుర్గం నియోజకంలో కుందిరుపి మండల కేంద్రంలో బీసీ హాస్టల్ ఉన్నది. ఈరోజు వాళ్ళు పొద్దున్నే లేచి మగం కడుక్కోవాలంటే దాదాపు 2 కిలోమీటర్లు పోయి మగం కడుక్కోవాలా, స్నానం చేయాలన్నా 2 కిలోమీటర్లు పోవాలా. ఈరోజు వాళ్ళు త్రాగడానికి నీరు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కుందిరుపి బీసీ హాస్టల్లో. ఇప్పుడు అంతేకాదు పూర్తి స్థాయిలో ఈరోజు అనంతపురం జిల్లా విద్యా శాఖ అధికారులు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమో ఈరోజు అర్థం చేసుకోవాలా. అందుకని ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు అన్ని ఒక నివేదిక తయారు చేస్తూ ఉన్నాం. ఈ 25 రోజుల పాటు డిమాండ్ల పైన కరూరు జిల్లా విద్యార్థుల కార్యాలయాల ఫీజులు రద్దు చేసి ప్రత్యేక కరూరు స్కాలర్షిప్లు ఇవ్వాలనేసి అన్ని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాథా కొనసాగుతోంది. ఈ జాథా అయిపోయే లోపల విద్యాశాఖ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే చలో కలెక్టరేట్ని పిలుపునివ్వాలని ఏఐఎస్ఎఫ్ గా నిర్ణయం తీసుకుంది. ఆ చలో కలెక్టరేట్ కూడా 1000 మంది విద్యార్థులు తరలించడానికి ఏఐఎస్ఎఫ్ కంకణబద్దలు తయారవుతుందనేసి చలో కలెక్టరేట్ని దిగ్బంధం చేసి విద్యారంగ సమస్యల పరిష్కారం సాధనకై పోరాడుతుందని ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.